ప్రతి సీజన్ మాదిరిగానే ఏసాల కప్ నమ్మదే అంటూ ఐపీఎల్ లో అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభంలో బాగా అదరకొడుతుంది కానీ చివరి దశకు వచ్చేసరికి ఆకట్టుకోలేకపోతుంది ప్లే-ఆఫ్స్ కి ముందు ఆడిన 4 మ్యాచ్ల్లో గోరంగా ఓడిపోయిన కోహ్లీ సేన కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయి మూల్యం చెల్లించుకుంది ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 6 వికెట్ల తేడాతో గోరంగా ఓటమి పాలైంది బెంగళూరు ఐపీఎల్ లో చాలా బలమైన జట్టుగా బరిలోకి దిగుతున్న బెంగళూరు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ ని కొట్టలేకపోయింది దీంతో బెంగళూరు ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు మండిపడుతున్నారు నిజానికి 13 ఏళ్ల ఐపీఎల్ సీజన్ లో ఒక్కసారి కూడా బెంగళూరు ట్రోఫీ కొడుతుందని నమ్మకం లేకపోయినా ఫ్యాన్స్ అందరూ బెంగళూరుకి భారీగా సపోర్ట్ చేశారు కానీ చివరికి బెంగళూరు ఫ్యాన్స్ కి కూడా ఆర్సీబీ టీం ని చూస్తే విరక్తి వచ్చేస్తుంది కోహ్లీ అంటే నమ్మకం పోయింది అసలు కోహ్లీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడని చెప్తున్నారు కరోనా కారణంగా ఈసారి ఐపీఎల్ దుబాయ్ లో జరిగింది కానీ ఎక్కడ జరిగినా తమ తలరాత మాత్రం అస్సలు మారడం లేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు మాత్రం బలంగా ఈసారి కప్పు కొడుతుందని విశ్వసించారు సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఐపీఎల్ ఫైనల్ లో హైదరాబాద్ టీం బెంగళూరును ఓడించింది ఈసారి కూడా ఎలిమినేటర్ లో ఓడించి ఇంటి దారి పట్టించేసింది దీంతో బెంగళూరు ఓటమిపై బెంగళూరు అభిమానులందరూ తీవ్ర నిరాశ చెందారు ఒక పక్క ఐపీఎల్ సీజన్ ముగిసిపోయింది ముంబై ఆల్రెడీ కప్పు కొట్టింది కానీ బెంగళూరు ఫ్యాన్స్ మాత్రం ఆ అవమానాన్ని ఇంకా తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నని రోజులు బెంగళూరు విజేతగా నిలవదని తేల్చి చెప్పేస్తున్నారు విరాట్ టీమిండియాకి కూడా పెద్ద కప్పులు ఎప్పుడు సాధించలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇక విరాట్ కోహ్లీ బర్త్డే సెలబ్రేషన్స్ ని ఇప్పుడు మెయిన్ టార్గెట్ చేశారు విరాట్ కోహ్లీ బర్త్డే సెలబ్రేషన్స్ లో ఆర్సీబీ ప్లేయర్ ఒక అతను అడుగుతాడు విరాట్ మనం 4 మ్యాచ్లు ఓడిపోయి ప్లేఆఫ్స్ కి వచ్చామని చెప్తాడు అది విన్న విరాట్ కోహ్లీ గట్టిగా నవ్వుతాడు నిజానికి ఇది చూసిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ ఇప్పుడు తెగ బాధేస్తుంది ఎందుకంటే ఆర్సీబీ లెక్కటి టీం కప్పు కొడుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లేకపోయినా బెంగళూరు టీం మీద ప్రేమతో ఇప్పటి వరకు వాళ్ళు సపోర్ట్ చేశారు కానీ కోహ్లీ అలా చేయడం ద్వారా వీళ్ళకి కోహ్లీ మీద విరక్తి వచ్చేసింది దీంతో హైదరాబాద్ మ్యాచ్ లో ఓటమికి విరాట్ కోహ్లీనే కారణమంటూ తెగ మండిపోతున్నారు దీనికి తోడు ఇప్పుడు ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ఐపీఎల్ 2021 ని చాలా సీరియస్ గా తీసుకుంది ఇలాంటి టీంతో తామెప్పుడు కప్పు గెలవలేమని గట్టిగా ఫిక్స్ అయిపోయింది ఐపీఎల్ యాక్షన్ లో ఎలాంటి మొహమాటం లేకుండా ఆర్సీబీ టీం ని వేలంలో పెట్టాలని ఫిక్స్ అయిపోయారట ఇక ఆప్షన్ గా వీళ్ళకి 4 ప్లేయర్స్ ని చాయిస్ కింద పెట్టుకోవచ్చు అందులో కూడా షైనీ చాహల్ క్రిస్ మోరిస్ వీళ్ళ ముగ్గురిని ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలని ఉన్నారు మరోపక్క విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే విరాట్ ని టీంలో తీసుకుంటామని చెప్తారట ఇక ముఖ్యంగా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తీసివేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారు మరి తనకి కెప్టెన్సీ లేకుంటే కోహ్లీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి ఇక ఏబీ డివిలియర్స్ ని కూడా ఆర్సీబీ టీం రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది ఢిల్లీ టీంలో లాగానే యంగ్ ప్లేయర్స్ తో టీంని నడిపించాలని ఆలోచిస్తున్నారట నిజానికి ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ఆర్సీబీ ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళకే విరక్తి వచ్చేసినట్లుంది ఎందుకంటే ఆర్సీబీ టీం వన్ ఆఫ్ ద ఫేవరెట్ టీమ్ ఆఫ్ ఐపీఎల్ బట్ ఇంతవరకు వాళ్ళు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు కనీసం ట్రై చేస్తున్నారా అంటే ప్రతిసారి మ్యాచ్ గెలిచాక పార్టీస్ లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు ఇక గ్రౌండ్ లో అయితే ఒకరోజు బ్యాటింగ్ లో హిట్ అయితే నెక్స్ట్ డే బ్యాటింగ్ లో ఫ్లాప్ అవుతారు ఇలాంటి టీమ్ ని ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ నడిపించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారట సో వాస్తవానికి యంగ్స్టర్స్ ని తీసుకొని టీమ్ ని నడిపించాలనే ఆలోచన చాలా మంచిది ఎందుకంటే మనం ఢిల్లీ టీం ని బాగా గమనిస్తే వాళ్ళు ఫస్ట్ లో కూడా పెద్ద ఫారెన్ ప్లేయర్స్ ని బాగా ఎంకరేజ్ చేశారు చివరికి వచ్చేసరికి యంగ్స్టర్స్ తో ఢిల్లీ ఫస్ట్ టైం ఐపీఎల్ ఫైనల్ కి వెళ్ళింది ఒకవేళ ఈ ఐపీఎల్ యాక్షన్ లో కనుక ఆర్సీబీ టీం అనుకున్న మార్పులన్నీ చేయగలిగితే ఆర్సీబీ టీం 2021 లో చాలా ఫ్రెష్ గా మరియు యంగ్స్టర్స్ తో కలకల్లాడుతుంది నిజానికి ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ తీసుకునే డెసిషన్ నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది మరి ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ తీసుకునే డెసిషన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి